నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంత నిలబడి జ్వరమును గద్దింపగానే దేని గద్దించాడు? ఆమెను గద్దించాడా? ఆమెలో ఉన్న జ్వరాన్ని గద్దించాడా? దేని గద్దించాడు? జ్వరమును గద్దింపగానే, అంటే జ్వరమేమైనా ఒక వ్యక్త, జ్వరమేమైనా ఒక వ్యక్త, ఒక జీవ అని అడగచ్చు. జ్వరమును గద్దించడం ఏంటి? జ్వరం మాట వింటదా? జ్వరం మాట వింటదా? లేకపోతే జ్వరము యేసుక్రీస్తు మాటను ఆలకిస్తుందా అని మనం అడిగితే, ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ జ్వరమును గద్దింపగానే, బహుశా ప్రవీణ్ గారు కూడా ఈ వచనాన్ని బట్టే కరోనా గద్దించి ఉండొచ్చు. ఈ వచనాన్ని ఆధారం చేసుకునే కరోనాను గద్దించి ఉండొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగాను. ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించాలి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియులరా, జ్వరమును గద్దింపగానే అనే మాట వచ్చేసరికి పంచభూతాలు సహితం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాట వింటాయి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, పంచభూతాలకు సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకనే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడితే ఏమంటారంటే, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఇందా చెప్పినట్లుగా ఆయన లేకుండా కలగని ఈ సృష్టిలో జ్వరాన్ని నయం చేసే ఔషధ గుణాలు ఉన్నప్పుడు, జ్వరాన్ని నయం చేసేటువంటి ఔషధ గుణాలు ఆయన కలిగించినటువంటి ప్రకృతిలో ఉన్నప్పుడు, ఆయన మాట ద్వారా కలిగినటువంటి సృష్టికే ఈ పవర్స్ ఉంటే ఆయన మాటకి ఎంత పవర్ ఉంటుంది? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నప్పుడు మెడిసిన్తో అవసరత లేదు, మెడిసిన్తో అవసరత లేదు. ఎందుకంటే ఆయన మాటే మెడిసిన్, ఆయన మాటే మెడిసిన్. ఆ మాటను మన శరీరం వింటుంది, ఆయన మాటను మన శరీరం వింటుంది. మన శరీరములో ఉన్న అవయవాలలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకుంటాయి. ఆయన మాటే, ఆయన మాటే శరీరం వింటుంది తప్ప ఏ ఇతరుల మాట వినదు శరీరం. ఆయన మాట మాత్రమే వింటుంది. ఆయన ఎవరికైతే అనుగ్రహిస్తాడో, అనుగ్రహించిన వాళ్ళకు కూడా చెప్పాడు అపోస్తులు అని పేరు పెట్టాడు. ఎవరికైతే అధికారాలు ఇచ్చాడో వాళ్ళకు మాత్రమే ఈ పవర్స్ ఉంటాయి, వాళ్ళకు మాత్రమే స్వస్థపరిచే వరాలు ఉంటాయి తప్ప కతిమా ఎవ్వరికీ ఉండవు. ఇది కన్ఫర్మ్. ఇవి ఎందుకు ఉన్నాయి అంటే, ఈ స్వస్థపరిచే వరం యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎందుకు ఉందంటే, ఆయన అదుగో వాక్యం, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించింది అని సాక్ష్యాధారాలతో ఆయన దైవము కనుక ప్రతీదీ ఆయన మాట వింటుంది. ప్రకృతిలో ఏది కూడా ఆయన మాట వినకుండా జమ దాటదు అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆయన పవర్స్ ఇచ్చాడు కొంతమందికి. ఆ పవర్స్ ఎవరెవరికి ఇచ్చాడో ప్రియమైన వాళ్ళరా ఆలోచిస్తే, నిజంగానే దైవభీతి కలిగిన వాళ్ళు, స్వార్థము లేనివారు, నిస్వార్థపరులు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తులులకు మాత్రమే ఈ అధికారాలు ఇచ్చారు. అది కూడా ఎందుకంటే వాక్యాన్ని నమ్మడం కొరకు కొన్ని పవర్స్ ఇచ్చాడు, రైట్? అయితే ఈరోజుకి కూడా మాకు స్వస్థపరిచే వరాలు ఉన్నాయి, ఈరోజుకి కూడా మేము స్వస్థపరుస్తున్నాము అని కొన్ని నాటకాలు ఆడుతూ, అబద్ధాలు చెబుతూ, ప్రజలను ఆకర్షిస్తూ, ప్రజలు కేవలం స్వస్థత కోసం మాత్రమే సేవ దగ్గరకు వచ్చేటట్లుగా ఈరోజు కొంతమంది అబద్ధ బోధకులు చూస్తే నిజంగా వచ్చిన తర్వాత ఇక్కడ మా డాడీ గారు, మమ్మీ గారు ప్లేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది, అలాగే మా బాబు కూడా అమ్మఒడి వచ్చిందండి. దేవ్ జగ
Fantastic, mind-blowing, unbelievable. ఈ యొక్క కరోనా అనే వైరస్ తో నేను మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు నామములో. ఇదిగో నువ్వు ఉరి కంబము ఎక్కబోతున్నావు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఒక మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాకు నిజంగా ఒక ఈ ప్రవీణ్ కావచ్చు, లేకపోతే ఈ థామస్ గారిని కావచ్చు, లేకపోతే స్వస్థపరుస్తున్నానని ఎంతమంది అయితే దొంగ బోధకులు ఉన్నారో, ఈరోజు లక్షలు కోట్లు సంపాదించుకుని మిద్దుల మీద మిద్దులు వేసుకుని చాలా గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళు. ఓ శ్యామ్ కిషోర్ కావచ్చు, అతను అంత పక్క అబద్ధ బోధకుడు. అతను ఇలాంటి అబద్ధికులు అందరినీ ఏర్పడేయడానికి బైబుల్ ఎప్పుడూ నడుం కట్టింది. బైబిల్ ఎప్పుడు ఇలాంటి దుర్మార్గులకు ఎప్పుడు కూడా బైబిల్ ప్రోత్సహించలేదు. ప్రియులరా, వీళ్ళని చూస్తే ఒక అతను నాకు గుర్తుకొస్తారు. అపోస్తలుల కార్యములు 19:13 చూస్తే, మరి మనం చూసినట్లయితే 14 యూదుడైన స్కేవయాను ఒక ప్రధాన యాజకుని కుమారుని 7 అలాగూ చేయుచుండేది. అందుకు ఆ దెయ్యములు, నేను యేసును గుర్తు ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరో అడుగుగా ఆ దెయ్యములు పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయేరి. అంటేటువంటి వారు ఏం చేశారు అంటే యేసునామంలో ఉచ్చారణ చేయడం ప్రారంభించారు. అక్కడ ఏమైంది, ఆ దెయ్యం పట్టినవాడు వాళ్ళ మీద పడి వాళ్ళని గెలిచి వాళ్ళని లొంగదీసేసరికి ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఉన్నాయో లేదో అని కూడా చూడకుండా దిగంబరులై పరుగులు తీశారు. ఏమండి, దిగంబరులు అయిపోయారు అక్కడ. ఏమండి, ఆనాడు అపోస్తులకి దేవుడు స్వస్థపరిచే వరాలు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయనే దైవం అనడానికి, ఆయనే నేను పంపించినటువంటి నా సుత్రుడు అని చెప్పడానికి కొన్ని అద్భుతమైనటువంటి సూపర్ పవర్స్ ఇచ్చారు వాళ్ళకి. అది కూడా వాళ్ళు మిస్యూజ్ చేయలేదు. వాళ్ళు ఎక్కడా మిస్యూజ్ చేయలేదు. వాళ్ళు ఎక్కడా స్వార్థాన్ని చూసుకోలేదు. ఎక్కడ ధనాన్ని సంపాదించుకోవడానికో లేకపోతే జనాలను ఆకర్షించడానికో వాళ్ళు చేయలేదు. వాళ్ళు వాక్యాన్ని బోధించటానికి, సమాజం వాక్యాన్ని అందించటానికి, వాక్యాన్ని సజీవంగా మన చేతిలో పెట్టడానికి ఆ రోజు వాళ్ళు కొన్ని స్వస్థత వరాలు చేశారు. వాళ్ళు స్వస్థపరిచారు. అది ఇప్పటికీ కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ వరాలు మాకు ఉన్నాయని చెప్పుకుని తిరుగుతున్నటువంటి చాలామంది దొంగ బోధకులు, మాకు ఇంకా స్వస్థత వరాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈరోజు నిజంగా కరోనా వైరస్ స్ప్రెడ్ అయినటువంటి ఈ దినాలలో చాలా అవమానపరచబడుతున్నారు. వాళ్ళు ఏవయ్యా స్వస్థత వరాలు ఉన్నాయి అంటున్నారు కదా, స్క్రీన్ టచ్ చేస్తే చాలు, స్క్రీన్ టచ్ చేసి ఎక్కడో ఉన్నటువంటి నువ్వు ప్రార్థన చేస్తే ఇక్కడ స్వస్థత జరిగిపోతుందని చెప్పుకుంటున్నావు కదా. మరి అలాంటప్పుడు కరోనా వైరస్ భయంకరంగా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఏవయ్యా నీ స్వస్థత వరాలనేసి అడుగుతుంటే వాళ్ళు ఎక్కడ ముఖం పెట్టుకోవాలో, వాళ్ళు ఏం చేయాలో తెలియని అజ్ఞానులుగా మారిపోయి దేవుణ్ణి కూడా అవమానపరిచేటట్లుగా ప్రవర్తిస్తున్నారు. అంటే కనీసపు జ్ఞానం కూడా లేకుండా ఇలాంటి వారి వలన క్రైస్తవ్యం అవమాన పాలవుతున్నది అనేసి నేను చెప్పక తప్పటం లేదు. ప్రియులరా, ఎప్పటికైనా కళ్ళు తెరవండి. అపోస్తులు ఎవరో, అపోస్తులకు దేవుడు ఆ వరాలు ఎందుకు ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత అది ఎప్పటికీ కూడా స్వస్థపరిచే వరాలు ఇంకను కొంతమందికి ఉన్నాయని ప్రకటించుకుంటున్నటువంటి వాళ్ళకు నిజంగా సిగ్గు రావటం కొరకు ఈ మాటలు చెప్తున్నా. నిజం, ఈరోజు నా ప్రభు నా క్రీస్తు సమాజంలో అవమానపరచబడుతున్నాడు అంటే దానికి కారణం ఎవరు? ఈ ప్రవీణ్ చేసినట్లుగాని ఈ ప్రవీణ్ లాంటి వాడే అన్నట్లుగా యేసుక్రీస్తుని అపార్థం చేసుకోరా? ఆయన దైవత్వాన్ని కించపరచరా? అయినా కూడా ఇలాంటివే చేశాడు అనుకోరా? మీరు చేస్తున్నటువంటి ఈ పనుల వలన క్రీస్తు అవమానపరచబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కరోనా సమయంలో, కరోనా టైంలో నిజంగా మనకు అర్థమైపోయింది, మనకు తెలిసిపోయింది, వరాలు మనకు లేవని తెలిసిపోయింది. వాక్యమే ఆత్మను స్వస్థపరచగలదు కనుక, వాక్యమే ఆత్మను బ్రతికించేది కనుక,
వాక్యానికి మించినటువంటి ఆహారం లేదు, వాక్యానికి మించినటువంటి జీవం లేదు. నిత్య జీవాన్ని కలిగించాలి అంటే లేఖనమే ప్రధానమైన కారణం. కాబట్టి లేఖనాలలో ఒక మానవుడు మారడానికి కావలసినటువంటి సర్వాధారాలను కూడా పెట్టి ప్రతీదీ కూడా క్షుణ్ణంగా చెప్పి ఒక మనిషి మారడానికి ఏ మాటలు చెబితే, ఏ వాక్యం చెప్తే అతనిలో విశ్వాసం పెంపొందింపబడతాదో, వాక్యాన్ని చెప్పి సమాజాన్ని ఆకర్షించాలే కానీ ఇలా స్వస్థతలు జరుగుతున్నాయి, రోగాలు నయమైపోతున్నాయని చెప్పి సమాజాన్ని క్రైస్తవ్యం వైపు నడిపించడం మంచి పద్ధతి కాదు. సమాజం క్రైస్తవ్యం వైపు అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే వచ్చి అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు ఎవరో తెలియదన్నట్లుగా వెళ్ళిపోయేటట్లుగా క్రైస్తవ్యాన్ని ఈరోజు తయారు చేసేసారు. ఈరోజు వాక్యం చాలా గొప్పదండి. వాక్యానికి మించినటువంటి స్వస్థత మరొకటి ఏదీ లేదు.